చోర పనులు చేస్తున్నాడు అండి ఒక్కసారి ఇది చూడండి అందరికన్నా బాగా ఆ స్టెప్ మా గుమస్తా చేస్తాడు గుమస్తా చా విను విను ఆ సోఫా నుంచి ఆ సోఫాకి చేసుకుంటూ వెళ్ళిపోవా చెప్పు చూడాలి కదా అడ్డొత్తున నుంచి పంపించారు మీ ఇంటికి చుట్టాలు వస్తే ఆనందపడేది ఎంత మంది అదే బాధపడేది ఎంత మంది ఇదిగో ముందు అన్న చుట్టాలు ఇంటికి వస్తే మాత్రం మస్తు భయపడతాం అన్న ఎందుకురా మీరు గమనించిలో లేదు ఈ చుట్టాలు మాత్రం బరాబర్ పన్నెండులకు వస్తారు ఎందుకు అనుకుంటారు తిన్నీకి వస్తారు కరెక్ట్ గా పన్నెండింటికి వస్తారు తిన్న నీకే ఎప్పుడైనా నువ్వు పెట్టినా వాళ్ళకు తిండి ఆ నేను పెడతాను రా ప్రసన్నకు పెట్టిన ఓకో నీకే సరిపోయే గవాళ్ళకి ఏం పెడతావు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాను వాళ్ళ ఇంట్లో మాత్రం పప్పు చారుతో తింటారు మా ఇంటికి రాగానే బిర్యానీ అంటారు మా గతిలేకనే నూకల్ బియ్యం తోడు తింటా అంటే బిర్యానీ అడిగి ఇగో మాయ అంటాడు బిర్యానీ అంట పట్టుకరా పోన్నాడు వీళ్ళ దాంట్లో కూడా ఉంటాడు కదా అవునే బిర్యానీ ఈ ముక్కలు లేని మాకు ముద్దది కదా నిజంగానే ఈ పోరని పట్టుకరామ్మా జల్లి బిర్యానీ తెచ్చి ఇట్లా ముంగడు పెడతారు బగ్గ తింటారు తిన్నాక దానికి ఏం వంకలు పెడతారు సార్ దహ సప్పగున్నది కాదు సప్పగున్నది కాదు ఇగో మా పోరని పంపినా మా పోరడు మంచిది పట్టుకొస్తాడు మేము తెలివి లేనట్టున్నది ఏం పట్టుకొచ్చిండి అది బిర్యానా దేహ కాదు మంచిది కాదు వీళ్ళ దాంట్లో మనసులో ఆశ ఉంటుంది అబ్బా తమ్సప్ తాగలరా కూల్ డ్రింక్ తాగాల వీళ్ళు ఎట్లా తింటారు తెలుసా ఇగో వదిన ఏమన్న గిట్లనే మా యారాలే ఇంటి పోయినాం పోతే బిర్యానీ తిన్నాం తిన్నాక ఇక కూల్ డ్రింక్స్ తాగుద్ది అయింది తెచ్చిల్లో కానీ తాగినాం కానీ మంచిగా లేవు ఇక మీరు గిట్ల దేకురు మరి ఇక ఈ లాగా నాకు మావుకుంటా ఇన్నో కదా పట్టుకరా పోయాడు రెండు కిలోమీటర్లు వే రెండు లీటర్లు తమ్సప్ పట్టి పట్టుకొచ్చి ఆ ముంగడ పెట్టినా మనిషికి రెండు రెండు గ్లాసులు తాగలేదు నేను మాత్రం అరే నీకు దండం పెడతా రెండు కిలోమీటర్లు పోయిన ఒక గ్లాస్ వీళ్ళు పోయారు వీళ్ళు ఎందుకు పోతారో మంచిగా తాగిర్రా అసలు వీళ్ళు ఇంటికి పోతే నాకు మాత్రం ఎట్లా పెడతారు తెలుసా చల్లన్న మేసి మాడకే తొక్కేసి పెట్టిల్లక్క దుప్పైతుంది కొన్ని నీళ్ళు అంటే ఏమన్నారు తెలుసా ఉడుకుడుకు నీళ్ళు ఇచ్చి ఇదేనా అంటే హాట్ వాటర్ మనకి హెల్త్ చాలా మంచి సైనిక్ తెలియదు అతి దాని అతి మారి అది ఇస్తే అత్తరం వాడుకున్నాడు వాడుకున్నారు ఇక తిన్నారు ఇక పోతారు అనుకున్నా ఇక పోలే మంచిగా హాల్లో ఊకున్నారు మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేసారు వీళ్ళ దాంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు వాడు ఏం చేసింది తెలుసా ఆడ టీవీలో ఏదో స్క్రోలింగ్ యాడ్లో ఒక పోలీస్ అని వచ్చిండు దాని షూట్ అవుతాడు మావాడే ఉన్నట్టు మావాడే మా పెద్దగ కొడుకు పోలీస్ నాకర్ కొట్టిండు ఇది నా మాయుకుంటాడా చూసినావారా నా ఇజ్జత్ ఇస్తానరా నువ్వు నా ఇంట్లోండి నీ అవ్వ నిన్ను ఎందుకుంటాను ఇస్తాందో నాకు అర్థమైతే లేదురా ఇది మంచుకున్నది ఈసారి కారణ అత్తే పోరాలంది ఐసోలేషన్ లో పెట్టినట్టున్నది ఇక పోతాండి పోతాండి అందరూ చుట్టాలు మనకు పైసలు ఇచ్చే పోతారు అవునా కదా నీకు కూడా ఇచ్చుంటారు కదా ఇచ్చేది ఎట్లుంటది తెలుసా ఇగో గిల్లకి నేను మాత్రం అరే నీకు దండం పెడితే ఈరా క్లాస్ ఫిగ్నో గారు ఒక ఐదు లేరా అంట అనుకున్నా ఇళ్ళకెళ్ళి శిలా పెట్టిన వీడు ఇళ్ళకెళ్ళి శిలా పెట్టిన వీడు ఇళ్ళకెళ్ళి 10 రూపాయలు తీసిండు ఇక ఇచ్చామో ఇక మావ ఉంటుందా మావ ఏ వద్దు అన్నా ఏ వద్దు అన్నా పైసలు ఎందుకు ఇస్తాను నీ అమ్మ ఆగే నీకు దండం పెడతా వాడు ఇచ్చేదా 10 రూపాయలు ఆగరా అందే అబ్బ వాడు ఏమన్నాడు ఇక జేబులో పెట్టిండు చక్క దర్వాజ కాడు వేడు ఇక వాళ్ళు వేయిలా నీ ఇంట్లోకి వచ్చావు కూడా మావా అంతే ఉంటే అత్తి నేను అంటే నీకు గౌరవం లేదు పైసలు ఇవ్వగానే తీసుకుంటావు మా ఇచ్చేది పోతుంది డబ్బులు అడుగుతుందా అడి ఇచ్చిందే 10 రూపాయలు అమ్మా అంటే నీకు 10 రూపాయలు కూడా ఇచ్చిండ్రా నీ మొఖానికి అది ఇచ్చిన 10 రూపాయలు అమ్మా దాన్ని కూడా తీసుకుంటా అంటే నీకే నువ్వు పైసలు ఇద్దే నీకు బరువు ఎక్కువ అవుతానని గుంజుకున్నాడు 1 రూపాయి నీ అమ్మా సరే ఇగో ఈ రూపాయి చాక్లెట్ కొనుక్కో నీ చాక్లెట్ కొనుక్కునే వయసు అక్క మీకు కూడా గిట్టే జరుగుంటది కానీ మీరు చెప్పుకోలే నేను చెప్పుకున్నా ఏ ఊరిది ఇది
నాది వరంగల్. వరంగల్ ఏడు ఉంటావ్? వరంగల్ వరంగల్ ఉంటా మా ఇంట్లో. మా ఇంట్లో వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. అవురా ఇప్పుడు మరి ప్రోగ్రామ్ టీవీలో వచ్చిన తర్వాత చుట్టాలు నీ గురించి ఏమంటారు కావచ్చురా? దహ వాళ్ళు ఏమైనా అనుకో నాకేంది. సూపర్ రా, నీకు కూడా మా ఇమానిల్ లాగే సిగ్గులేదు.